हाय फ्रेंड्स, वेलकम बैक टू कन्वितास किचन। रेसिपी तपाला रोटी। तपाला रोटी तपाला चेक्का दाक रोटी सर्वपिंडी अनिकोड़ा अंटारू। तपाला रोटी ईजी गा सिंपल गा प्रिपेर चेसुकोवच्चु। तपाला रोटी प्रिपरेशन लोकि वेल्ले मुंदु ना चैनल नी फर्स्ट टाइम चूस्तुंटे सब्सक्राइब चेयंडी, अलागे बेल आइकॉन नी एक्टिवेट चेयंडी। ఈ తపాలా రొట్టెకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రైస్ ఫ్లోర్, పెసరపప్పు, ఆనియన్, గ్రీన్ చిల్లీ, క్యూమెన్ సీడ్స్, సాల్ట్, ఘీ ఆర్ ఆయిల్. ముందుగా ఒక బౌల్లో 5 టేబుల్ స్పూన్ పెసరపప్పు తీసుకుని తగినన్ని వాటర్ వేసుకుని 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానిన తర్వాత ఒక్కసారి వాష్ చేసుకుని వాటర్ వంపేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్లో 1 or 1.5 గ్లాస్ వాటర్ తీసుకుని దీనిలో కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని స్టవ్ వెలిగించి ఈ విధంగా మిక్స్ చేసుకుని హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరొక బౌల్లో 1 కప్ రైస్ ఫ్లోర్, నేను పొడి పిండినే తీసుకున్నానండి, ఆ తర్వాత నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు, అలాగే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒక్కసారి గరిడితో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటెతో మిక్స్ చేసుకోండి. ఒకసారి వేసామంటే పిండి పలచగా అయిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండి చేత్తో ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని మరొకసారి చేత్తో ఈ విధంగా మిక్స్ చేసుకుని ఒక ముద్దలాగా చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని ఒక పక్కన పెట్టుకుని ఒక అల్యూమినియం గిన్నె తీసుకోవాలి. తీసుకుని 3 టేబుల్ స్పూన్ ఆర్ 4 టేబుల్ స్పూన్ ఘీ ఆర్ ఆయిల్ వేసుకుని చేతితో మొత్తం సైడ్స్ కూడా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం సైడ్స్ కూడా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేయడం వల్ల మన తపాలా రొట్టె చక్కగా వస్తుంది. ఆ తర్వాత చేతిలో కొద్దిగా ఆయిల్ ఆర్ ఘీ వేసుకుని మనం కలిపి పెట్టుకున్న ముద్దలో 1/2 ముద్ద తీసుకుని ఈ గిన్నెలో ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒత్తుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనము అల్యూమినియం గిన్నె తీసుకోవాలండి. స్టీల్ గిన్నె తీసుకుంటే గిన్నె మాడిపోతుంది, అలాగే ఈ తపాలా రొట్టె సరిగా రాదు. ఈ విధంగా సైడ్స్ కూడా మందంగా లేకుండా చక్కగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టడం వల్ల హీట్ అనేది అంతా స్ప్రెడ్ అయ్యి ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఈ హోల్స్లో కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే ఘీ కానీ వేయండి. ఆ తర్వాత పైన కూడా కొద్దిగా ఘీని స్ప్రింకిల్ చేయండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు
చూసుకుంటూ ఉండండి, లేకపోతే మాడిపోతుంది. ఇలా సెంటర్లో కాలిన తర్వాత ఇంకో సైడ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అన్ని సైడ్స్ కాలే విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా అంతా కాలిన తర్వాత ఈ రొట్టె అనేది ఈ గిన్నెకి సపరేట్ అయిపోతుంది. ఇలా అయిన తర్వాత ఒక అట్లకాడతో చక్కగా తీసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మన తపాల రొట్టె రెడీ అయిపోతుంది. చూసారు కదండి, చక్కగా ఈవెన్గా గోల్డెన్ కలర్లో ఫ్రై అయింది. దీనికి ఏ చట్నీ అవసరం లేదండి, ఇలా తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావడం కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.